నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవానికి అంకురార్పణ. మాడవీధుల్లో ఘనంగా విశ్వక్సేనుల వారి ఊరేగింపు. గజవాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారి విహారం. తిరుచానూరులో వైభవంగా ఉత్తరాషాఢ వేడుకలు. వైకుంఠ ఏకాదశికి సూక్ష్మస్థాయి ప్రణాళిక. సమీక్షా సమావేశంలో అధికారులకు జేఈఓ సూచన. శాస్త్రోక్తంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. కపిల తీర్థంలో విశేష పూజ మహోత్సవాలు. తిరుమల శ్రీవారికి ఈరోజు నిర్వహించే పుష్పయాగ మహోత్సవానికి మంగళవారం రాత్రి అంకురార్పణ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా జరిపారు. ఈ మేరకు శ్రీవారి సేనాధిపతి అయిన విశ్వక్సేనుల వారిని ఊరేగింపుగా ఆలయం నుంచి వసంతోత్సవ మండపానికి వేంచేపు చేశారు. అక్కడ మృతసంగ్రహణం ఆస్థానం జరిపారు. తర్వాత ఆలయానికి చేరుకున్నారు. రాత్రి 9 నుంచి 10 గంటల మధ్యన ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. పుష్పయాగ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని పుష్ప శోభితంగా అలంకరించారు. ధ్వజస్తంభం, బలిపీఠంను పలు రకాల పుష్పాలతో చక్కగా తీర్చిదిద్దారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారికి గజవాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ పద్మావతి అమ్మవారి జన్మ నక్షత్రమైన ఉత్తరాషాఢ నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారిని గజవాహనంపై కొలువుదేర్చి స్వర్ణాభరణాలు, పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి నివేదన, హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని ఆలయ 4 మాడ వీధుల్లో గజవాహనంపై ఊరేగించారు. భక్తులు అమ్మవారికి అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని ప్రముఖ శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విశ్వశాంతి, లోక కళ్యాణార్థం టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మహోత్సవాల్లో మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ వళ్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు సైవాగమ రీతిలో శ్రీ వళ్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు పాత్రలయ్యారు. రానున్న వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేపట్టాలని తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు అధికారులకు సూచించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం వివిధ శాఖల అధికారులతో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై జేఈఓ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశికి తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో నూతనంగా నిర్మించిన శ్రీ వరసిద్ది వినాయక స్వామి ఆలయ కుంభాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వాస్తుపూజ, గణపతి హోమం, నవగ్రహ శాంతి తదితర క్రతువులను జరిపారు. తరువాత విగ్రహ ప్రతిష్ట, గోపుర కలస ప్రతిష్టలను జరిపి యాగశాల పూజలను నిర్వహించారు. ఆపై పవిత్ర జలాలతో ఆలయ విమాన గోపురానికి స్వామివారి మూలమూర్తికి ప్రోక్షణ జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కరుణా కటాక్షాలకు పాత్రలయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.